నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో రోజు రోజుకు జూదం ఆడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. కువైట్ లో బెట్టింగ్ మరియు ఎలక్ట్రానిక్ గ్యాంబ్లింగ్ ప్రపంచంలోకి ప్రవేశించేందుకు కువైటీలు మరియు ప్రవాసులను ఆకర్షించడానికి 7 పాశ్చాత్య మరియు అరబ్ వెబ్సైట్లు పోటీ పడుతూ ఉన్నాయి. ఈ సైట్లు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుంచి పనిచేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశం మరియు గ్రీస్ లోని కేంద్రాలు కనీస జూద పరిమితిని $10 నుంచి $3,000 నిర్ణయించాయి. అలాగే వెల్కమ్ బోనస్ మనం చూసుకుంటే $500 ఇస్తూ ఉన్నాయి. ప్రతి రివార్డు పైన నెలకు 35 సార్లు ఆర్థిక డిపాజిట్ కోసం పంద్యాలు నిర్వహిస్తారు. అనేక దేశాలు జారీ చేసిన లైసెన్సులతో పనిచేసే జూదం సైట్లు కూడా ఉన్నాయని చెప్పి, ఇవి అధునాతనమైన మరియు సురక్షితమైన భద్రత సాంకేతిక చర్యలతో పనిచేస్తూ ఉన్నాయి. కానీ చాలా మంది మనం చూసుకుంటే ఆన్లైన్ ద్వారా డబ్బులు పోగొట్టుకుంటూ ఉన్నారు. జూదం అలవాటు ఉన్నవారు బహిరంగంగా వెళ్లి జూదాన్ని అయితే ఆడలేరు, ఎందుకంటే ఆడినప్పుడు కువైట్ చట్టాల ప్రకారం పోలీసులు అరెస్ట్ చేస్తారు. కాబట్టి చాలా మంది బయటికి వెళ్లి పోలీసుల చేతుల్లో ఇరుక్కోవడం బదులు మన రూమ్ లోనే మన యొక్క మొబైల్ లోనే ఆన్లైన్ ద్వారా జూదమాడుతూ డబ్బులు సంపాదించవచ్చని చెప్పి చాలా మంది ప్రవాసులు మరియు కువైటీలు భావిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మనం చూసుకుంటే వీరిని ఆకర్షించడానికి వెల్కమ్ బోనస్లని చెప్పేసి, రివార్డులని చెప్పేసి ఈ యొక్క ప్రవాసులను గాని కువైటీలను గాని ఆకర్షించే విధంగా వెబ్సైట్లు పనిచేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క వెబ్సైట్లు మనం చూసుకుంటే భారతదేశం మరియు అనేక దేశాల నుంచి పనిచేస్తూ ఉన్నాయని చెప్పేసి, ముఖ్యంగా ఎవరైతే జూదానికి అలవాటు పడ్డ ప్రవాసులు మరియు కువైటీలు ఉన్నారో వారిని ఆకర్షించి వారి దగ్గర నుంచి డబ్బు దండుకుంటూ ఉన్నాయని చెప్పి, ఇటువంటి వెబ్సైట్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కువైట్ పోలీసులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు, ముఖ్యంగా ఎవరైతే జూదం ఆడుతూ ఉన్న వారు ఉన్నారో, దయచేసి వీరి వలలో పడి డబ్బులు పోగొట్టుకోవద్దని చెప్పి మరీ కోరుకుంటూ, అలాగే బహిరంగ ప్రదేశాలలో కూడా కొన్ని అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లలో కూడా మనం చూసుకుంటే చాలా మంది డబ్బు పెట్టి జూదమాడుతూ ఉన్నారు. మనం డబ్బు సంపాదించుకునేందుకు కువైట్కు వచ్చామన్నా డబ్బు పోగొట్టుకునేందుకు కాదు. కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బు పోగొట్టుకుని చాలా మంది అప్పుల పాలు అయిన వారు కూడా ఉన్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.